అందరితో గోపి ఈ సినిమాని తీసి ట్రైలర్ చూస్తుంటే అది నాలా నా సినిమాలాగా అనిపించింది నాకు. చాలా ప్రేమగా గోపి అద్భుతంగా తీసావు, చాలా బాగుంది. ఇంకా సాయి ధరమ్ తేజ్ చాలా ఫ్యాంటాస్టిక్గా ఉన్నాడు. ఆ గుర్రంతో పరిగెట్టే షాట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఒక మంచి కథను ఇచ్చిన వెలుగొండ గారికి, అలాగే దీన్ని చాలా ఖర్చు పెట్టి తీసిన నిర్మాతలకి, మా గోపికి, డైరెక్టర్ గోపికి అందరికీ నా శుభాకాంక్షలు. ఇక మా గౌతమ్ రాజు గారికి నా శుభాకాంక్షలు. మా చోటన్న మాతృదేవ భవ అనే సినిమాకి ఏ క్వాలిటీ ఇచ్చాడో స్టిల్ ఈ సినిమాకు కూడా అదే క్వాలిటీ. రోజురోజుకి తన సినిమా కొత్తగా చూపించడానికి ఎంతో తపన పడుతూ ఉంటాడు. అంటే ఒక బాపు గారి సినిమా చూస్తే ఇది బాపు గారిది, ఒక విశ్వనాథ్ గారి సినిమా చూస్తే ఇది విశ్వనాథ్ గారిది, ఒక రాజేంద్రరావు సినిమా చూస్తే ఇది రాజేంద్రరావుది. అలా ఎలాగైతే చెప్పగలుగుతామో, చాలా తక్కువ కెమెరామెన్లు, అంటే జీవా గారు, సంతోష్ శివన్ గారు, పిసి శ్రీరామ్ గారు, వాళ్ళ సినిమాలు చూస్తే వీళ్ళు కెమెరామెన్లు అయి ఉంటారు అని మనకు అనిపిస్తుంది. అలాగ అనిపించే ఏకైక కెమెరామెన్ మన తెలుగులో చోటక్య నాయుడు గారు. మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఒక ప్రొడక్షన్ వాల్యూస్కి వస్తే ఈ సినిమాకి బడ్జెట్ అనేది అసలు ఎక్కడ ఆలోచించకుండా మా బుజ్జి కానీ మా మధు గారు కానీ ఈ హార్స్ కోర్సుల కోసం వీళ్ళు టర్కీ వరకు వెళ్ళి రిక్కీలు చేసి తీయటం జరిగింది. చాలా డబ్బు ఖర్చు అయింది, నాకు ప్రత్యక్షంగా తెలుసు వీళ్ళకి పడ్డ కష్టం. ఆ కష్టం అంతా కూడా ఈరోజు స్క్రీన్ మీద కనిపించింది అద్భుతంగా. దానికి నేను నిజంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తేజుకి ఈ సినిమా పెద్ద స్టార్డమ్ తీసుకురావాలని వస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే మళ్ళీ నేను గోపించాను, ఒక దొంగ ఎవరు వచ్చాడు బొకే ఇవ్వండి. గోపిచంద్ తనకి, గోపికి ఇది ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా, తను తీసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి, వాటిలన్నిటికన్నా కూడా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. అంటే నాకు ఒక వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇది. అంటే మంచి హీరో, అంటే మనకి ఎలా కావాలంటే అలా మౌల్డ్ అయ్యే హీరో, మంచి ప్రొడ్యూసర్స్ బుజ్జి గారు, మధు గారు, అలానే నేను ప్రతి సినిమాకి నాకు చోట అన్న కావాలి. నేను నెక్స్ట్ లీగ్ సినిమా చేయాలి అనుకుంటే అది ఈ సినిమాకు కుదిరింది. చోట అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. ఈ థియేటర్కల్ ట్రైలర్ 100% నచ్చుతుంది అనుకున్నాను. అలానే ఈ సినిమా తేజుకి నాకు డెఫినెట్గా నెక్స్ట్ లీగ్ సినిమా. ఇది మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24 ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం. అలానే నాకు మంచి కథ ఇచ్చిన వెలుగొండ శ్రీనివాస్కి, అలానే మంచి మ్యూజిక్ ఇచ్చిన తమన్కి, అలానే మా గురువుగారు, నన్ను ఎప్పుడూ కంట్రోల్ చేస్తూ వెళ్ళే మా గౌతమ్ రాజు గారు, అందరూ, ఆ డైరెక్టర్ ప్రకాష్, వెరీ గుడ్ టీమ్, అలానే రకుల్ జగపతి బాబు గారు, అందరూ కూడా ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమాకి సెట్ అయ్యారు. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ చీఫ్ గెస్ట్ మా వినయ్కి. 170 కోట్లు దాటి 250 వరకు పరిగెట్టే 150 సినిమా మా డైరెక్టర్ మా వినయ్కి కంగ్రాట్స్ వినయ్. నీ కోరిక నాన్నగారి కోరిక తీరింది. మన ఇప్పుడు ఈ సినిమా వరకు వస్తే మంచి కథ ఇచ్చాడు వెలుగొండ. కథని చాలా బడ్జెట్ అవుద్ది గోపి, చాలా పెద్ద సినిమా చేద్దామన్నా, బాగా చేద్దాం అంటే బుజ్జన్న, మా బుజ్జి చోట అన్న, ఏం టెన్షన్ పడద్దు, కొత్తగా ఉండాలి సినిమా, కొత్త లొకేషన్లు పట్టుకోండి, ఎంత దూరం అయినా పర్లేదు, ఎంత ఖర్చు అయినా పర్లేదు, బుజ్జి అలా అనేసరికి మనకు 1000 అంగుళ్ళు బలం. దానికి తోడు మధు గారు, బస్ ఈ సినిమా హార్స్ రేసులన్నీ దుబాయ్, సౌత్ ఆఫ్రికా, తర్వాత బల్గేరియా, టర్కీ అన్నీ చూశాను,
టర్కీ యాప్ బస్, కొంచెం హాలీవుడ్ స్టైల్ ఉంటుంది, మీరు టర్కీలో తీయండి అని మధు గారు. ఇలా ఎవరి మట్టుకాళ్ళు ఒక కొత్తగా ఉండాలి సినిమా, కొత్త బ్యాక్ డ్రాప్లో వెళ్తాం అని చెప్పి బాగా ఈ సినిమా గురించి ఇప్పుడు ట్రైలర్ వినే చూసి అద్భుతం అన్న, చాలా బాగుందంటే క్రెడిట్ అంతా వాళ్ళకి. అలాగే గోపి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అసిస్టెంట్ డైరెక్టర్గా, అప్పటి నుంచి నేను సపోర్ట్ చేస్తూ వస్తున్నాను. సో గోపితో చేయడానికి నాకు కుదరల, బట్ ప్రతి సినిమాలోనూ నేను ఎక్కడో చోట సాంగ్ ఫైట్ ఏదో చేస్తూ ఉన్నా. ఈ సినిమాతో అంటే చాలా మొండోడు, బాగా గోపి ఏంటంటే బాగా మొండోడు, తనకి ఏం కావాలి ఇంక దాని మీద కూర్చుని తిండి తిండు నిద్రపోడు, అచీవ్ చేశాడు ఫైనల్గా గోపి, అచీవ్డ్ గోపి. గౌతమ్ రాజు గారికి చాలా గర్వంగా ఉన్నారు ఈరోజు పొద్దున్న 8 రూమ్లోకి వెళ్తే, ఎందుకంటే 1500 సినిమాలు దాటేసినాయి, పైగానేమో 150 సినిమా 170 దాటి 250 వెళ్తుంది, ఆ గర్వం అంతా ఆయన ఫేస్లో కనిపిస్తుంది. పోతుంటే వినయ్ సీరియస్ అయిపోతున్నాడు బయట ఉండి. వినయ్ టెన్షన్ ఏంటంటే ప్రమాదకరమైన ప్లేసు అలాంటి చోటకి తీసుకెళ్లారు, ఏమైంది అని ఒక టెన్షన్, అంటే రెస్పాన్సిబిలిటీ. అప్పుడు అర్థం కాలే నాకు ఆ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు తేజు గుర్రం ఎక్కడం, ఢమాలను పడిపోవడం, అది ఎక్కడో తినడం ఏదో పడిపోవడం, నాకు ప్రతిరోజు షూటింగ్లో టెన్షనే, తేజుకి ఏమన్నా దెబ్బ తగ్గుతుంది, గుర్రంతో చాలా రిస్క్, చాలా టూ మచ్ సో షూటింగ్ అంతా తేజుకి ఏమవుతుందనే టెన్షనే సరిపోయింది, నేను ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాను. సో ఎనీవే మా ట్రైలర్ చాలా బాగుందని ఫస్ట్ వినయ్ నోటి నుంచి వచ్చింది, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. చాలా కష్టపడ్డామండి ఈ సినిమా కోసం. నాకు కథ చెప్పిన వెంటనే నేను ఇంకా గుర్రము అంటున్నారు, హార్స్ రేసింగ్ అంటున్నారు, నాకు అసలు అర్థం కాల. బట్ ఒకసారి మూవీ చేస్తున్నప్పుడు, ఆ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు నాకు మా ప్రొడ్యూసర్స్ నుంచి, మా డైరెక్టర్ నుంచి అండ్ చోటమామ నుంచి ఇచ్చిన సపోర్ట్ అండ్ వాళ్ళు నా సేఫ్టీకి తీసుకున్న వాళ్ళు చూపించిన కేరింగ్ అంతా నాకు అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే నేను ఇలాగ సేఫ్గా ఉన్నాను. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి నాకు మొత్తం ఈ సినిమా అంతా, ఇట్స్ చాలా ఎంజాయ్ చేశాను. అండ్ జగపతి బాబు గారితో దిస్ మై సెకండ్ కాంబినేషన్, సో మోర్ దెన్ రకుల్తో కంటే నాకు జేబీ గారితో ఒక చిన్న బాండింగ్ ఎక్కువ నాకు. సో ఆయనతో చేయడం నాకు ఐఎమ్ ఫీలింగ్ రియలీ గ్రేట్. అండ్ ఇవాళ ఆయన బర్త్డే, సో విషింగ్ జగపతి బాబు గారు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండి. అండ్ మా తమన్ ఈజ్ మళ్ళీ నాకు ఒక బ్యూటిఫుల్ ఆల్బమ్ ఇచ్చాడు. ఇంతకుముందు సినిమాకి సాంగ్స్ ఇచ్చినా కానీ పెద్దగా ఆడలేదు, బట్ దిస్ ఫిలిం డెఫినెట్లీ ఒక మంచి ఆల్బమ్ ఇచ్చాడు. ఆల్ సాంగ్స్ ఆడియన్సెస్ అందరికీ నచ్చాయి, సో హోప్ఫుల్లీ సినిమా చూసినందుకు అలాగే ఇట్ గో అహెడ్. అండ్ గోపియాన గురించి స్పెషల్గా చెప్పాలి, ఇప్పుడు దాకా నేను అందరూ రైటర్ డైరెక్టర్స్తో పనిచేశానండి, బట్ ఫస్ట్ టైం ఒక డైరెక్టర్తో పనిచేశాను. హీ గాట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ, అంటే నాలో నుంచి ఎంతవరకు లాగగలుగుతాడో, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నాకు టైం ఇస్తూ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడ నేను కంగారు పడతానని చెప్పేసి మళ్ళీ నన్ను నాకు బేసిక్లీ ఫాస్ట్గా మాట్లాడడం అలవాటు అన్నమాట, నన్ను స్లో డౌన్ చేసి కమ్ డౌన్ చేసి ఆపి ఏం కాదు స్లోగా అని చెప్పి చాలా కంట్రోల్ చేశారండి, కంట్రోల్ చేసి అండ్ హీ గాట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ. అండ్ రియలీ టు లైక్ టు థ్యాంక్ గోపి అన్న ఫర్ దట్, థ్యాంక్ యూ అన్న. కంగారు పెట్టలేదు, బడ్జెట్ కోసం వెనకాడలేదు, మా కంఫర్ట్స్ బాగా దగ్గర బాగా జాగ్రత్త చూసినారు. సో రియలీ లైక్ టు విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ వాళ్ళకి డెఫినెట్గా మీ అందరి బ్లెస్సింగ్స్తో వాళ్ళకి బాగా డబ్బులు మిగిలాలని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.